మనం ఎన్నో లైఫ్ స్టోరీస్ని వాళ్ళ జర్నీని వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని స్టోరీలు మాత్రమే మనల్ని ఎంతగానో ఇన్స్పిరేషన్కి గురి చేస్తాయి, మన కంట్లోంచి నీరు తెప్పిస్తాయి. అలాంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. వైఎస్ఆర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం మేడం, కొత్త అడుసువారిపల్లి. కేవలం 10x10 ఇల్లు ఉంటాయి మేడం అక్కడ. మా ఊర్లో వాళ్ళందరూ వీధి నాటకాలు వేసేటటువంటి ఒక వ్యక్తిని పూటకూలి ఒప్పందం చేసుకుని ఒక టీచర్గా పెట్టుకున్నారు మేడం. కిరోసిన్ బుడ్డి వెల్తర్లోనే నేను అక్షరాలు నేర్చుకున్నాను, అక్షరాలు దిద్దుకున్నాను. వాస్తవంగా చెప్పాలంటే మేడం, పప్పు అంటే మాకు తెలియదు మేడం. సంక్రాంతి పండుగకి ఉగాది పండుగకి ఒకసారి మేము చేసుకున్నాం. మీ స్టోరీ లాంటివి, నా స్టోరీ లాంటివి ఇన్స్పిరేషన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. 10th క్లాస్ మేడం, మా మండలంలో బెస్ట్ స్కోర్ నాదే మేడం. సో తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంజనీరింగ్కి బాగా డిమాండ్ ఉండేది మేడం. చిత్తూరు జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రాబ్లం ఎదుర్కొన్నాను మేడం. ఆ స్టేజ్లో ఆ రకమైన కామెంట్లు నాకు నా మనసుకి బాగా బాధ కలిగించాయి. ఇమీడియట్గా నేను సెటిల్ కావాలంటే టీచర్ ట్రైనింగ్ చేస్తే మంచిది, డైట్ సెట్ రాసిన తర్వాత నాకు స్టేట్ లెవెల్ 43 ర్యాంక్ వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పాలి మేడం మీకు ప్రత్యేకించి. డిఎస్సి నోటిఫికేషన్లో కూడా నేను డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంక్ వచ్చింది. గవర్నమెంట్ స్కూల్ టీచర్గా, ప్రైమరీ టీచర్గా నాకు జాబ్ వచ్చింది మేడం. ప్రొద్దుటూరులో జాబ్ వచ్చింది. ఆలోపే నేను ఇక్కడ ఆగకూడదు అని చెప్పేసి మా సుధాకరరావు గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, సో నేను టీచర్గా పనిచేస్తూనే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాను. ఒక 10 మార్క్స్తో నాకు గెజిటెడ్ మిస్ అయింది. అప్పుడు కొంతమందిని కలిసిన తర్వాత, సీనియర్లతో మాట్లాడిన తర్వాత రెండు 2018 నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1, ప్రిలిమ్స్ క్లియర్ అయింది, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ క్లియర్ అయింది. మధ్యలో ఎన్నో కోటి వివాదాలు మేడం. తర్వాత వెంటనే ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇచ్చారు. ఇంటర్వ్యూ కూడా చాలా చక్కగా జరిగింది. నాన్న అప్పుడప్పుడు ఎవరన్నా హెలన్గా మాట్లాడినప్పుడు మావాడు బాగా చదువుతాడు, మావాడు కలెక్టర్ అవుతాడు ఏదో ఒక రోజుకి అని అంటూ ఉండేవాడు తమాషకైనా. బట్ అవి నాకు సీరియస్గా గుచ్చుకున్నవి ఇక్కడ. సో అవుతాను మేడం డెఫినెట్గా. కోచింగ్ అంతా ఎక్కడ తీసుకున్నారు ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి లేదా యూపీఎస్సీకి సంబంధించి అంటే ఏం చెప్తారు? నాకు ఈ ప్రిపరేషన్లో కొంత మోరల్ బ్యాకప్ ఇచ్చినటువంటిది, కొంత అకాడమిక్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే 2018లో అచీవర్స్ అకాడమీ అని ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ సార్ వాళ్ళు వచ్చేసి నాకు కొన్ని ప్రిపరేషన్ టిప్స్ చెప్పారు. కొంత ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. సో అకాడమిక్ పరంగా కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు. మీ సిస్టర్స్ వాళ్ళు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చాలా సాదాసీదా జీవితాలు, వాళ్ళు ఇప్పటికీ రెక్కల కష్టం మీద పనిచేస్తున్నారు. బట్ ఏంటంటే మేడం, నేను వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి. ఎందుకంటే మేడం, నా స్టడీస్ కోసం వాళ్ళు చదువుకోలేదు మేడం, వాళ్ళు కూలి పనులకు వెళ్ళారు. సో ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు బ్యాకప్ దెమ్. మనం పుస్తకాలు చదువుకుంటుంటాం కదా మేడం, ఉమెన్ ఎంపవర్మెంట్ అని. బట్ మా ఇంట్లో అది జరగలేదు, నా కోసం వాళ్ళు త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళకి నిలబడాను నేను, అందుకనే నిలబడి. అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్లో కానీ గ్రూప్ 1 సిరీస్లో కానీ మనం ఎన్నో లైఫ్ స్టోరీస్ని వాళ్ళ జర్నీని వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని స్టోరీలు మాత్రమే మనల్ని ఎంతగానో ఇన్స్పిరేషన్కి గురి చేస్తాయి, మన కంట్లోంచి నీరు తెప్పిస్తాయి. అలాంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ముందైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. శ్రీరామ్ చంద్ర గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సచ్ ఏ గ్రేట్ జర్నీ అండి మీ గురించి తెలుసుకున్నప్పుడు. నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ కదా, అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆ పాయింట్లో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ముందు జనరల్గా నా ఇంటర్వ్యూ ఏదైనా సరే ఒక బయోగ్రఫీ లాగా తీసుకుంటాను. సో అందుకని మీ నేటివ్ ప్లేస్, మీ పేరెంట్స్ గురించి మాకు ఒకసారి. షూర్ మేడం. యాక్చువల్లీ నా పేరు పల్లెం శ్రీరామచంద్ర శ్రీనివాస్ మేడం. నేను వైఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చాను. వైఎస్ఆర్ జిల్లాలో గోపవరం మండలంకి సంబంధించినటువంటి ఒక మారుమూల గ్రామం మేడం, కొత్త అడుసువారిపల్లి, ఓగులరెడ్డి నగరం అని పిలుస్తారు. కేవలం 10x10 ఇల్లు ఉంటాయి మేడం అక్కడ. కడప జిల్లా. ఎస్ మేడం. సో చాలా మారుమూల ప్రాంతం. ఎందుకు మారుమూల ప్రాంతం అంటున్నాను అంటే మేడం,
రాయలసీమ జీవనాడిగా పిలిచేటటువంటి పెన్నానది ప్రాజెక్ట్ మీద పెన్నానది మీద సోమేశ్వర ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ముంబు ప్రాంతంలో మా గ్రామం కూడా ఉండేది నేను పుట్టక ముందే మా గ్రామానికి ముంబు ప్రాంతం కింద నష్టపరిహారం ఇచ్చేసి మమ్మల్ని వేరే ఊరికి పంపించేశారు అప్పటిలో మాకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు నష్టపరిహారం ఇవ్వలేదు అలాగని చెప్పేసి పునరావాస కార్యక్రమాలు మాకు చేపట్టలేదు అలా మేము వచ్చేసి మా ఊర్లో చాలామంది బయటికి వెళ్ళిపోయినా మా గ్రామంలో మాకున్న భూములు మా ఊరు పట్ల మాకున్నటువంటి వాత్సల్యం వదులుకోలేక 10 ఇయర్స్ పాటు అక్కడే ఉన్నాం మాకు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండేది కాదు ఏవేందో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉండేది కాదు స్కూల్స్ ఉండేవి కావు హాస్పిటల్స్ ఉండేవి కావు ఎందుకంటే మా ఊరిని నష్టపరిహారం ఇచ్చిన తర్వాత గెజిటెడ్ నుంచి తీసేశారు సో చేపలు పట్టుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు గొర్రెలు మేపుకునే వాళ్ళు ఉండేవాళ్ళు ఇంకా మా ఫ్యామిలీ వచ్చేసి పూర్తిగా కూలీ పనులు చేసుకునేటటువంటి ఫ్యామిలీ అడవికి వెళ్ళడం కొన్ని అడవికి సంబంధించిన ఉత్పత్తులు తెచ్చుకోవడం పొలంలో పనులు చేసుకోవడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట మీరు నమ్ముతారా నమ్మరు మేడం మనం చిన్నప్పుడు చదువుకో ఉంటాం మేము వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నామని చెప్పేసి పెద్ద పెద్ద స్టోరీలు చదువుకో ఉంటాం కానీ నేను 5th క్లాస్ వరకు మేడం మా గ్రామంలో పాఠశాల లేదు ఎందుకంటే మా ఊరు గెజిటెడ్ లిస్టులో లేదు కాబట్టి ఓకే మా ఊరిలో వాళ్ళందరూ ఒక మాట్లాడుకొని ఒక వీధి నాటకాలు వేసేటటువంటి ఒక వ్యక్తిని ఆయన పేరు సుబ్బయ్య ఆయన తీసుకొచ్చి పూటకూలి ఒప్పందం చేసుకొని ఒక టీచర్గా పెట్టుకున్నారు మేడం ఒక చిన్న పూరు గుడిసె ఉండేది ఆ పూరు గుడిసెలో ఒక 50 మంది పిల్లలు ఉండేవాళ్ళు ఆయన మాకు పాటలు చెప్పేవాడు ఎలాగంటే రామాయణం మహాభారతం ఇవి చెప్పేవాడు ఇంగ్లీష్ నాకు 5వ తరగతి వరకు ఏబిసిడీలు తెలియదు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ ఉందని కూడా నాకు తెలియదు సో అలాగా ఇంటికి వచ్చిన తర్వాత కిరోసిన్ బుడ్డి ఉంటుంది కదండి ఆ కిరోసిన్ బుడ్డి వెలుతురులోనే నా 5వ తరగతి బాల్యం వరకు గడిచింది అనమాట కిరోసిన్ బుడ్డి వెలుతురులోనే నేను అక్షరాలు నేర్చుకున్నాను అక్షరాలు దిద్దుకున్నాను అమ్మ నాన్నకి 7 మంది సంతానం మేడం 4 అబ్బాయిలు 3 సిస్టర్స్ సో అమ్మకి బేసిక్గా హాస్పిటల్ అన్న ఆపరేషన్ అన్న చాలా భయం ఉండేది అందులోనూ వాళ్ళు నిరక్షరాస్యులు కాబట్టి అవగాహన ఉండేది కాదు పేదరికం అంటే మనం చదువుకుని ఉంటాం పుస్తకాల్లో మేడం బట్ నేను డైరెక్ట్గా చూశాను ప్రత్యక్షంగా పేదరికం అనేది ఎలా ఉంటుందనేది దాన్ని అనుభవించారని చెప్పాలి ఖచ్చితంగా చూడడం కాదు అనుభవించాను చాలా కష్టపడే వాళ్ళు అమ్మ మమ్మల్ని పెంచడానికి సో 5వ తరగతి వరకు ఆ గ్రామంలో చదివిన తర్వాత వేరే ఊరికి వచ్చాను మేడం వేరే ఊరికి అంటే ఒక రెండో సంతానం అండి మీ ఇంట్లో నేను 2వ సంతానం మేడం అబ్బాయిలో నేను ఫస్ట్ 3 తమ్ముళ్ళు 1 అక్క 2 సిస్టర్స్ ఉన్నారు వేరే ఊరికి వచ్చాం మేడం వేరే ఊరికి వచ్చిన తర్వాత మాకు పొలం ఉండేది కాదు సొంత ఇల్లు ఉండేది కాదు ఎందుకంటే పూర్తిగా మాకు కొత్త వాతావరణం మా దగ్గర ఎటువంటి ఒక బ్యాకప్ అనేది ఉండేది కాదనమాట ఒక చిన్న రేకులు ఇల్లు కట్టుకున్నాం వేరే ఊరికి వచ్చిన తర్వాత అంటే లైక్ వలసలాగా వచ్చామన్నమాట అనుకోండి ఆ రేకులు ఇల్లు ఎలా ఉండేది అంటే మేడం దానికి డోర్స్ ఉండేవి కావు తలుపులు ఉండేవి కావు గోనె సంచ ఉంటుంది కదా మేడం ఆ గోనె సంచ పట్టలతో అలా కట్టి కిందికి వేలాడదీసాడు నాన్న సో చాలా ఇబ్బందికరంగా ఉండేది అనమాట కిచెన్ అందులో ఉండేది బాత్రూమ్ ఉండేది కాదు సో కనీస జీవన ప్రమాణాలు ఉండేవి కావు మాకు ముఖ్యంగా మేడం నేను బాగా పేదరికాన్ని చూసినటువంటి సందర్భం ఏదంటే 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మేడం 4 ఇయర్స్ ఎంత కష్టం అంటే మేడం అమ్మ నాన్న వాళ్ళిద్దరితో పాటు అక్క కూడా పనికి వెళ్ళేది కూలి పనికి వెళ్ళేది వాళ్ళ ముగ్గురు కూలి పనికి వెళ్ళి ఈ రోజుకి డబ్బులు ఒక 100 200 సంపాదిస్తే ఆ రోజు రైస్ తెచ్చుకోవడం ఆ పూటకు ఆ పూటే మేడం ఆ పూటకు ఆ పూటే రైస్ తెచ్చుకోవడం వండుకోవడం మాకు వాస్తవంగా చెప్పాలంటే మేడం పప్పు అంటే మాకు తెలియదు మేడం సంక్రాంతి పండగకి ఉగాది పండగకి ఒకసారి మేము చేసుకున్నాం మీ కష్టాన్ని అర్థం చేసుకోగలనండి మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 92లో మేము హైదరాబాద్ వచ్చినప్పుడు 4 రోజుల పాటు ఒక బ్రెడ్ ప్యాకెట్తోనే ఉన్నాం ఓకే ఎవ్రీడే ఒక మాకు స్టేడియంలో ఒక బ్రెడ్ ఇస్తారు మామూలు బ్రెడ్ ఒక అది కూడా హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు ఆ బ్రెడ్లో నాకు మార్నింగ్ 1 2 ఆఫ్టర్నూన్ 2 సాయంత్రం 2 ఇచ్చాడు అలా 4 రోజులు గడిచింది సో ఐ కెన్ అండర్స్టాండ్ నేను అందుకే యాక్చువల్లీ అంటున్నాను కదా మీలాంటి లేదా మీ స్టోరీ లాంటివి నా స్టోరీ లాంటివి ఇన్స్పిరేషన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కరెంట్ కింద ఇన్వర్టర్స్ తోటి ఏసీల్లోనూ కంఫర్టబుల్గా బస్సుల్లోనూ ఏసీ బస్సుల్లోనూ ఏసీ క్లాస్ రూమ్లోనూ చదువుకుంటున్న పిల్లలకి ఈరోజు కష్టం తెలీదు ఆకలి విలువ తెలీదు ఒక మనిషి విలువ తెలీదు టైం విలువ అంతకన్నా తెలీదు మీకు నాకు ఏంటంటే ఈ రోజు అయిపోతే అయ్యో ఈరోజు అసలు మనం ఏం చేసామని డేస్ అయిపోతున్నాయి ఇంకా ఏం చేయగలం అని పరిగెడుతుంటాం ప్రతిరోజు సో ఐ కెన్ అండర్స్టాండ్ సార్ మనం ఎక్కడ తలదించుకోవాల్సిన పని లేదు బాధ డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు మీరు చక్కగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా మీరు సెలెక్ట్ అయ్యారు
గ్రూప్ వన్లో చాలా గొప్ప వ్యక్తులుగా మీలాంటి వాడే సొసైటీకి చాలా మంచి పనులు చేయగలుగుతారని నా గట్టి నమ్మకం. ప్లీజ్ కానివ్వండి, మొదలుపెట్టండి. సో తర్వాత 10th క్లాస్ మేడం, మా మండలంలో బెస్ట్ స్కోర్ నాదే మేడం. ఎందుకంటే 10th క్లాస్లో అప్పటి వరకు 500 క్రాస్ చేసినటువంటి పరిస్థితి లేదు. చాలా వెనుకబడినటువంటి గ్రామం మేడం, ఆ మండలం అంతా కూడా అదే వెనుకబడినటువంటి ప్రాంతం. 10th క్లాస్లో మొట్టమొదటిసారిగా 500 క్రాస్ చేసింది నేనే మేడం మా మండలంలో. సో అది నాకు ఒక పెద్ద నమ్మకం ఇచ్చింది, అంటే లైఫ్లో సెటిల్ కాగలను, ఈ చదువు అనేటటువంటి ఒక ఆయుధం ద్వారా ఫ్యామిలీని నిలబెట్టగలను అని చెప్పేసి. ఓకే, తర్వాత నన్ను వేరే కాలేజ్ వాళ్ళు ఫ్రీగా తీసుకున్నారు మేడం ఎడ్యుకేషన్ అని చెప్పేసి. ఇక్కడ నేను వ్యూవర్స్ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఎలాంటి ఫైనాన్షియల్ మోరల్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా కూడా 10th వరకు ఆయన చదువు అనే ఒకే ఒక్క ఆయుధంతో చదువు 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని, ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు ఇంటర్మీడియట్ మంచి చదివించాలి అని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు మిమ్మల్ని ఇంటర్మీడియట్ చదివించారు. ఇస్ ఇట్ రైట్? సో తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంజనీరింగ్కి బాగా డిమాండ్ ఉండేది మేడం. సో అప్పుడు నాకు అంటే ఇంటర్ తర్వాత ఏం చేయాలనేది అవగాహన లేదు, కానీ అందరు ఇంజనీరింగ్లో చేరుతున్నాడని ఒకే ఒక కారణంతో ఇంజనీరింగ్ చేరితే లైఫ్ మారిపోతుంది అనేటటువంటి ఒక విధి ఉండేది అప్పుడు. సో వెంటనే నేను ఇంజనీరింగ్ చేరాను మేడం. చిత్తూరు జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రాబ్లం ఎదుర్కొన్నాను మేడం. అప్పటి వరకు పేదరికము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆకలి అనేటివి నేను సమస్యలు ఎదుర్కొంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అకాడమిక్ పరంగా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఇంగ్లీష్ మేడం. నేను అప్పటి వరకు తెలుగులోనే చదువుకున్నాను. సో ఆ బీటెక్ క్లాసెస్ మొత్తం ఇంగ్లీష్లో చెప్పడం వల్ల నాకేంటంటే అక్కడ ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ చూసినప్పుడు ఒక అభద్రత భావం, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అరే వీళ్ళు నాకంటే బాగా చెప్తున్నారు, నాకంటే ముందులో ఉన్నారు, నేను గెటన్ కాగలనా. సో చాలా ఇమ్మెచ్యూర్డ్ స్టేజ్ మేడం నాకు అది. అందులోనే ఈ పేదరికం అనేది ఒకటి ఉండడం వల్ల కొంచెం ధైర్యం చేయాలంటే ఒక రకమైనటువంటి భయం వేసేది అన్నమాట. ఆ ఇంగ్లీష్ అనేది ఎలా అనిపించిందంటే మేడం ఆ భయం నాకు రోజు రోజుకి పోను పోను, ఇంకా నా వల్ల కాదేమో ఇంజనీరింగ్ చేయడం అనే స్థితికి నన్ను తీసుకెళ్ళింది. అందుకేనా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశారు? అఫ్ కోర్స్ మేడం, ఆ స్టేజ్లో నేను వేరే చేయలేకపోయాను. సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్లో నేను డ్రాప్అవుట్ అయ్యాను మేడం. డ్రాప్అవుట్ అయిన తర్వాత అప్పటి వరకు నన్ను మంచిగా చూశారు, ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు, లైఫ్కి ఫ్యామిలీకి నిలబడతాడు లైఫ్ సపోర్ట్ కానీ, కానీ అప్పటి వరకు బాగా నన్ను పొగిడిన వాళ్ళే మళ్ళీ తిట్టడం మొదలుపెట్టారు, అరే మంచి ఇంజనీరింగ్ లైఫ్ వదులుకున్నాడు, కోర్స్ చేస్తుంటే మంచి లైఫ్ వచ్చిండేది కదా అని చెప్పేసి ఏదో రకరకాల నెగిటివ్ కామెంట్స్ నాకు వినిపించాయి. ఆ స్టేజ్లో ఆ రకమైన కామెంట్లు నాకు నా మనసుకి బాగా బాగా బాధ కలిగించాయి. కానీ తప్పని పరిస్థితుల్లో నేను ఎందుకో కంటిన్యూ చేయలేకపోయాను మేడం, ఆ ధైర్యం నాకు రాలేకపోయింది ఎందుకో తెలియదు. సో తర్వాత సర్టిఫికెట్స్ అడిగిన, డిగ్రీలో అయినా చేరదామని చెప్పేసి, అంటే వాళ్ళు 4 ఇయర్స్ ఫీజు మాకు కడితేనే ఇస్తాము సర్టిఫికెట్స్, లేదంటే 4 ఇయర్స్ తర్వాతే ఇస్తామని చెప్పారు. 40,000 కట్టమని చెప్పారు. సో ఆ టైంలో 40,000 కట్టడం అంటే మాకు నిజంగా అది తల ప్రాణం తోకొచ్చినట్టే. సో తప్పని పరిస్థితుల్లో నేను ఇంకా 4 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ విధంగా ఇంజనీరింగ్ కంప్లీట్ కాకుండానే ఒక డ్రాప్అవుట్గా 4 ఇయర్స్ నాకు చాలా విలువైనటువంటి సమయం వృధా అయింది మేడం. 4 ఇయర్స్ తర్వాత వీళ్ళు అడిగితే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చారు. అంటే నా బాధంతా చెప్పాను, చెప్పిన తర్వాత వాళ్ళు మొత్తానికి ఒప్పుకొని ఎటువంటి డబ్బులు కట్టించుకోకుండా సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు నేను లైఫ్ని నాకు నేను అసెస్ చేసుకొని లైఫ్లో నేను ఇప్పుడు సెటిల్ అవ్వాలి, ఇమీడియట్గా నేను సెటిల్ అవ్వాలి, ఎంత మాత్రం ఫ్యామిలీకి భారం కాకూడదు, ఎందుకంటే అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, చెల్లెలు పెళ్ళి కావాలి, మా తమ్ముళ్ళు చదువుకోవాలి, నేను ఎంత మాత్రం భారం కాకూడదు అనిపించిన తర్వాత కొంతమంది మా టీచర్స్ మా ఫ్రెండ్స్ని సలహా తీసుకున్న తర్వాత ఇమీడియట్గా నేను సెటిల్ కావాలంటే టీచర్ ట్రైనింగ్ చేస్తే మంచిది, అప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ తరచుగా వచ్చేవి కాబట్టి అని చెప్పిన తర్వాత వెంటనే డైట్ సెట్ రాశాను మేడం. డైట్ సెట్ రాసిన తర్వాత నాకు స్టేట్ లెవెల్ 43 ర్యాంక్ వచ్చింది. నేను ఎక్కడ చదవలేదు మేడం, అంటే నాకున్న టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివాను, ఏమాత్రం ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోకుండానే 43 ర్యాంక్ వచ్చిన తర్వాత నా మీద నాకు మళ్ళీ నమ్మకం వచ్చింది, ఎస్ నేను లైఫ్లో నిలబడగలను, ఇంజనీరింగ్ పోతే పోయిండొచ్చు కాక ఇంకొక మార్గంలో నేను లైఫ్ను పొందగలను అనేటట్టు నమ్మకం వచ్చింది మేడం. తర్వాత నాకు సీటు నెల్లూరు పల్లెపాడు డైట్లో వచ్చింది మేడం. అది మన స్టేట్లో ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థలు, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ మేడం. అక్కడ మంచి సీనియర్ ఫ్యాకల్టీలు ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే నా లైఫ్ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అకాడమిక్ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, కల్చరల్ పరంగా కానీ నేను చాలా యాక్టివ్గా ఉన్నవాడిని. అక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పాలి మేడం మీకు ప్రత్యేకించి, మా గురువు గారు సుధాకర్ రావు గారు, ఆయన పేరు తెలుగు మెథడాలజీ చెప్తారు. నన్ను ఒక కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు మేడం, ఒక స్టూడెంట్ కంటే కూడా. నాలో నా క్యారెక్టర్ ఆయనకు నచ్చింది, నా బాధ ఆయనకు నచ్చింది. బాగా ఫైనాన్షియల్గా నాకు ఎటువంటి ఇబ్బంది రానిచ్చేవారు కాదు. హాస్టల్ ఫీజు దగ్గర నుంచి మొత్తం కాలేజ్ మొత్తం బుక్స్ ప్రతిదీ కూడా నాకు ముందుడే నడిపించాడు మేడం. 2 ఇయర్స్ నాకు కళ్ళు నాకు తెలియకుండానే కోర్స్ కంప్లీట్ అయింది మేడం. కంప్లీట్ అయిన తర్వాత సారే నెల్లూరులో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో.
ఐఐటి మ్యాథ్స్ టీచర్గా చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు మాట్లాడే ఇంగ్లీషు వాళ్ళకి చెప్పడం కోసం నేను నేర్చుకోవడము ఇదంతా చేసిన తర్వాత 1 ఇయర్లోనే నాకు ఇంగ్లీష్ మీద ఫుల్ కమాండ్ వచ్చింది మేడం. సో అది ఒక రకమైన మరొక ఆత్మవిశ్వాసం వచ్చింది. నేను ఎక్కడైతే ఇంగ్లీష్ వల్ల వెనుకడిగేసి లైఫ్లో ఓడిపోయానని అనుకున్నాను అదే ఇంగ్లీష్ మీద నాకు కమాండ్ రావడానికి నెల్లూరు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేసిన 1 ఇయర్ అనుభవం నాకు బాగా ఉపయోగపడింది. మీకు ఇక్కడ ఇంత మంచి పోస్ట్ రాసి పెట్టుంటే మీరు అక్కడ ఇంజనీరింగ్తో ఎలా ఆగిపోతారు చెప్పండి. అందుకే అంటారు పెద్దవాళ్ళు ఏమో ఒక ద్వారం క్లోజ్ అయిపోయింది, ఒక డోర్ క్లోజ్ అయిపోయింది అని అంటే ఇంతకు మించి దారి ఏదో మీకు ఓపెన్ ఉంది అని అంటారు కదా. తర్వాత వెంటనే మాకు టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది మేడం, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి. టీచర్ల ఎంపిక కోసం టెట్ అనేటటువంటి పద్ధతి మాతోనే స్టార్ట్ అయింది. అప్పుడు కూడా నాకు డిస్టిక్లో టాప్ ర్యాంక్ వచ్చింది. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్లో కూడా నేను డిస్టిక్ టాప్ ర్యాంక్ వచ్చింది. నాకు వెంటనే గవర్నమెంట్ స్కూల్ టీచర్గా, ప్రైమరీ టీచర్గా నాకు జాబ్ వచ్చింది మేడం. ప్రొద్దుటూరులో జాబ్ వచ్చింది. సో ప్రొద్దుటూరులో జాబ్లో జాయిన్ అయిన సమయానికి నాకున్న క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్మీడియట్ అండ్ టీటీసీ మాత్రమే, డిగ్రీ కూడా లేదు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు నా కళ్ళ ముందున్న లక్ష్యాలు రెండు మేడం. ఒకటి సిస్టర్స్కి మ్యారేజ్ చేయాలి, ఒకటి మేము ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే మేడం అంతకుముందు 6 ఇయర్స్ పాటు మేడం పెద్ద ఎండాకాలం పెద్ద గాలి వస్తాయి కదా మేడం, ఆ గాలి వస్తే మా రేకులు వెళ్ళిపోయేవి, పైకి ఎగిరి ఎక్కడెక్కడో పడిపోయేవి. వర్షం వస్తే అదంతా కింద కారేది, మేము కింద గిన్నెలు పెట్టుకొని అక్కడ చాలా వాడి నచ్చిందంటే ఆ రోజు నైట్ మాకు ఎవరికి నిద్ర ఉండేది కాదు. ఈ ఎండాకాలం అయితే ఉక్కపోతకు అసలు ఉండేవాళ్ళం కాదు. సో పాములు వచ్చేవి, డోర్స్ ఉండేవి కాదు కదా. మేము 7 మంది అమ్మా నాన్న మా జేజ వాళ్ళందరూ కలిసి ఒకే ఫ్యామిలీ ఇరుగురుగ్గా ఉండేదన్నమాట. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి మాకు ఒక మంచి ఇల్లు కావాలని చెప్పేసి వెంటనే నేను జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత ప్రతి నెల కూడ పెట్టుకుంటూ కూర పెట్టుకుంటూ ఒక 1 ఇయర్లో మాకు తగ్గట్టుగా ఒక మంచి ఇల్లు అయితే కట్టుకున్నాను మేడం. కట్టుకున్న తర్వాత ఆలోపే నేను ఇక్కడ ఆగకూడదు అని చెప్పేసి మా సుధాకరరావు గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కట్టాను మేడం. ఓకే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కట్టిన తర్వాత 2013లో డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయ్యే సమయానికి మేము ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం, సిస్టర్స్కి పెళ్ళి అయింది. తర్వాత నేను గ్రూప్స్ మీద ఫోకస్ పెట్టాను మేడం. సో గ్రూప్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి, ఇక్కడ ఆగకూడదు అని చెప్పేసి 2017లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది మేడం. సో అప్పుడు నేను టీచర్గా పనిచేస్తూనే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాను. కానీ అప్పుడు ఎలా ఉండేదంటే మేడం నాకు గ్రూప్స్ గురించి తెలియదు మేడం. గ్రూప్స్ గురించి కానీ సివిల్స్ గురించి కానీ నాకు అస్సలు తెలియదు. నాకు ఎంతవరకు తెలుసు అంటే కేవలం స్కూలు, మా ఊరు, మా పిల్లలు అంతవరకే తెలుసు అనమాట. కానీ ఒక లైఫ్, దీన్ని మించిన లైఫ్ ఉందని చెప్పేసి నాకు తెలియదు అనమాట. కానీ నెమ్మదిగా నేను డిగ్రీ చేసిన తర్వాత రోజు న్యూస్ పేపర్లు చదవడం, న్యూస్ పేపర్లలో వచ్చేటటువంటి విజేతల స్టోరీలు ఇవన్నీ చదువుతున్నప్పుడు అరే మనం ఎందుకు కాకూడదు, లైఫ్ ఎందుకు ఇక్కడ ఆగిపోవాలనేటువంటి ఒక తపన మొదలైన తర్వాత 2014-15 నుంచి నేను ప్రిపరేషన్ మొదలుపెట్టాను మేడం. అది కూడా ఎలా మొదలుపెట్టానంటే మేడం 2014లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది మేడం. అప్పుడు ప్రొద్దుటూరులో కొన్ని కోచింగ్ సెంటర్లు ఉండేవి డిఎస్సికి కోచింగ్ ఇవ్వడానికి. అక్కడ వాళ్ళు ఫ్యాకల్టీ కోసం వెతుకుతున్నప్పుడు నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను మేడం. ఎందుకంటే నాకు నేను చదవడం కంటే పక్క వాళ్ళకి చెప్పడం వల్ల అయితే నేను ఎక్కువ చదవగలుగుతాను, ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి ఫస్ట్ నేను ఫ్యాకల్టీకి ట్రై చేశాను మేడం. ఫ్యాకల్టీగా ట్రై చేసిన తర్వాత వాళ్ళకి చెప్పడం కోసం అని చెప్పేసి నేను చాలా లోతుగా స్టడీ చేసేవాడిని. అలాగ నేను ఒక్కొక్క సబ్జెక్ట్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను మేడం. 2017 గ్రూప్ 2లో మరి ఏమైందో ఏమో తెలియదు కానీ నేను స్టాండర్డ్ బుక్స్ చదవలేదు, లేదంటే కరెక్ట్ ప్లాన్ లేదు, లేకపోతే టైం మేనేజ్మెంట్ లేదో తెలియదు కానీ గ్రూప్ 2 రాలేదు మేడం. ఒక 10 మార్క్స్తో నాకు గెజిటెడ్ మిస్ అయింది. సో అది నన్ను బాగా ఇబ్బంది పెట్టిందనమాట. అప్పుడు కొంతమందిని కలిసిన తర్వాత, సీనియర్లతో మాట్లాడిన తర్వాత, నువ్వు రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి, ప్రజెంటేషన్ స్కిల్స్ బాగున్నాయి, నువ్వు మంచిగా అనలైజ్ చేయగలుగుతావు ఒక టాపిక్ని, మంచిగా చెప్పగలుగుతావు, నువ్వు గ్రూప్ 1 ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి చెప్పారు. అది చెప్పిన తర్వాత నాకు ఫస్ట్ టైం మేడం గ్రూప్ 1 గురించి నాకు అప్పుడు ఆలోచన మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత ఇంకా గ్రూప్ 1కి సంబంధించి 2018 నుంచి నేను ప్రిపరేషన్ మొదలుపెట్టాను మేడం. 2018 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఇంకా కొద్ది రోజుల పాటు స్కూల్కి లీవ్ తీసుకొని నేను సొంతంగా ఒక రూమ్ తీసుకొని సొంతంగానే ప్రిపేర్ అయ్యడానికి స్టార్ట్ చేశాను మేడం. కేవలం మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్, యోజన మ్యాగజైన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఇవి మాత్రమే తీసుకుని నేను సొంతంగా ప్రతిరోజు 8 నుంచి 10 గంటల పాటు నేనే సొంతంగా నోట్స్ రాసుకునేవాను మేడం. రాసుకున్న నోట్స్ని కరెంట్ అఫేర్స్తో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండేవాను. అలాంటి సందర్భంలో నాకు ఒకరోజు ఒక ఐడియా వచ్చింది మేడం. నేను ఇంతగా ప్రిపేర్ అవుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను, కొన్ని 100,000 పేజీల నోట్స్ రాస్తున్నాను, నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా సొసైటీలో చాలామంది, అసలు తెలియక అసలు కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే పరిచయం లేకుండానే టాలెంట్ ఉండి కూడా వెనకబడిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పేసి నాకు ఒకటి అనిపించింది మేడం. అలా అనిపించినప్పుడు
నేను సోషల్ మీడియాలో శ్రీరామచంద్ర అనే పేరుతో ఒక ఫేస్బుక్ పేజ్ టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పడేసి నేను రాసుకున్న నోట్స్ని మేడం యాజ్ ఇట్ ఈజ్గా షేర్ చేసేవాడిని వాటర్ మార్క్ లేకుండానే అలాగా ఇప్పటి వరకు మేడం ఈ రోజు వరకు కూడా కొన్ని వేల పేజీల నోట్స్ నేను సొంతంగా రాసుకున్న నోట్స్ ఆస్పిరెంట్స్ కోసం ముఖ్యంగా బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేశాను మేడం. ఈరోజు మనం చూస్తే మన రెండు తెలుగు స్టేట్లు కూడా ఎడ్యుకేషన్ గ్రూప్స్ ఉంటాయి కదా మేడం టెలిగ్రామ్స్ అవి, వాటిల్లో శ్రీరామచంద్ర అనే పేరుతో చాలా పేజీల నోట్స్ సర్క్యులేట్ అవుతుంటుంది మేడం. సో ఎందుకంటే అఫ్కోర్స్ చాలామందికి తెలియదు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చాలామందికి తెలియదు, షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా తెలియదు అనమాట. అలాంటి వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ప్రిపేర్ అవుతూనే అలా వాళ్ళకి కొంత మోటివేట్ ఇచ్చేలాగా నేను జర్నీ స్టార్ట్ చేశాను మేడం. ఫైనల్గా 2018 నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ క్లియర్ అయింది. మధ్యలో ఎన్నో కోటి వివాదాలు మేడం, స్కూల్కి కంటిన్యూగా లీవ్ పెట్టలేము, లీవ్ పెడితే డబ్బులు రాదు, డబ్బులు రాకపోతే ఫ్యామిలీ మళ్ళీ వెనకబడే పరిస్థితి ఉంటుంది. సో అలాగని చెప్పేసి లీవ్ పెట్టకుండా స్కూల్కి వెళ్ళిపోతే ప్రిపరేషన్ దెబ్బతింటుంది, మళ్ళా కోవిడ్ వచ్చింది, ప్రిలిమ్స్ మీద కేసులు పడ్డాయి, మెయిన్స్ మీద కేసులు పడ్డాయి. సో ఈ నోటిఫికేషన్ చాలా ఏళ్ల పాటు దగ్గర 3.5 సంవత్సరాల పాటు వాయిదా పడుతూ వచ్చింది మేడం. ఈ 3.5 సంవత్సరాల పాటు నేను మనసు ఎక్కడ బెదరకుండా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైంది. ఇంట్లో వాళ్ళు ఏమో ఒకవైపు పెళ్లి చేసుకోమని, ఇంట్లో వాళ్ళ ప్రెజర్ ఒకటి, ఎందుకంటే అఫ్కోర్స్ మనం ఎంతో కొంత సెటిల్ అయ్యాం ఇంక చాలు తర్వాత చూసుకో అనేటటువంటి ఒక సెటిల్మెంట్ అమ్మనాన్న కూడా ఆశ ఉంటుంది కదా మేడం. సో అదొకటి, ఇంకొకటి వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఏమవుతుందేమో, కోర్టులో నిలబడుతుందో లేదో అనేటటువంటి భయం ఒకటి, ఇలాగా ఈ బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం కష్టం అనిపించింది మేడం. ఫైనల్గా 2020 డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగాయి. మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత 2021లో రిజల్ట్స్ వచ్చాయి మేడం. డిజిటల్ ఎవల్యూషన్లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత హ్యాపీ అనిపించింది. మళ్ళీ దాని మీద కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాన్యువల్ ఎవల్యూషన్కి వెళ్ళారు. అప్పుడు మళ్ళీ అందరూ భయపడ్డారు, అరే మనం ఉంటామా పోతామని. బట్ నాకైతే చాలా కంటెంట్గా ఉన్నాను మేడం. చాలామంది ఫోన్ చేసి తెలియ మీడియా వాళ్ళు ఉంటారా ఎగిరిపోతారా అని చెప్పేసి కన్ఫ్యూషన్ గురి చేసినప్పుడు నేను చెప్తూనే ఉన్నాను. ఖచ్చితంగా నేనైతే బాగా రాశాను, నాకు ఎటువంటి పరిస్థితుల్లో అపనమ్మకం ఏం తెలియదు, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను అనిపించింది. ఈవెన్ దో మాన్యువల్ ఎవల్యూషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 203 మంది పాత వాళ్ళు ఎగిరిపోతే అందులో కేవలం 124 మెంబర్స్ మాత్రమే నిలబడ్డారు. అందులో తెలియమడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, అందులో నేను ఒకను అనమాట. సో డిజిటల్ ఎవల్యూషన్లో మాన్యువల్ ఎవల్యూషన్ రెండింటిలోనూ నిలబడిన తర్వాత నాకు ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది, ఇంటర్వ్యూ చక్కగా చేయగలను అనే నమ్మకం కుదిరింది. తర్వాత వెంటనే ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇచ్చారు, ఇంటర్వ్యూ కూడా చాలా చక్కగా జరిగింది. సో ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేది నా డ్రీమ్ అనమాట. సో ఒక ఉన్నత స్థాయి అధికారుల ముందు ఒక కోట వేసుకొని ఇలా ఎదురెదురుగా వెళ్ళి కూర్చొని వాళ్ళతో ముఖాముఖి మాట్లాడడం అనేది ఒక కళ, ఒక డ్రీమ్. అది ఇన్ని రోజులు వాయిదా పడేది వచ్చిందని మొత్తానికి మొన్న జూన్లో జరిగింది, జూన్23rd చాలా చక్కగా జరిగింది. ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఇంకా మంచి కాన్ఫిడెంట్ వచ్చింది, సర్వీస్ వస్తుంది డెఫినెట్గా అని చెప్పేసి. సో ఫైనల్గా అనుకున్నట్టుగానే త్వరగానే రిజల్ట్ వచ్చాయి మేడం. రిజల్ట్ రాగానే అఫ్కోర్స్ నేనైతే డిప్యూటీ కలెక్టర్ ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే తెలుగు మీడియంలో నాకున్న పరిచయం ఉన్న వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు, నా ఆన్సర్ చూసిన వాళ్ళు డెఫినెట్గా మీకు డీసీ వస్తుందని చెప్పేసి అనుకున్నారు. బట్ ఎందుకో ఆ ఎవల్యూషన్లో కొన్ని మార్పులు చేర్పులు, వాటి గురించి మనం మాట్లాడకూడదు ఈ స్థాయిలో నేను. సో మొత్తానికైతే కొంత ఎడ్జ్లో ఎక్కడ మిస్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. కానీ మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ ఉందంటున్నారు, 2000 ఇప్పుడు మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉందంటున్నారు. సో తప్పకుండా అక్కడైతే డెఫినెట్గా నేను మళ్ళీ క్రాక్ చేస్తాను. ఈ ప్రయాణం అయితే ఖచ్చితంగా ఇందుడితో ఆగిపోదు మేడం, ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే అసలు మా కమ్యూనిటీలో, మా రూరల్ బ్యాక్గ్రౌండ్లో అసలు డిగ్రీ తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్ ఒకటి ఉంది, దానికి వెళ్ళాలి, మనం అధికారులు అవుతాం, రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులు అవుతాం, లైఫ్ చాలా బాగుంటుంది, 10 మందికి ఇన్స్పిరేషన్ ఉంటాం అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది మేడం, అవేర్నెస్ లేదు, చాలా తక్కువ. అలాంటి వాళ్ళకి కనీసం నా లైఫ్ అనేది కొంతమందిని ప్రేరేపించినా చాలు, కొంతమందిని ఉత్తేజపరిచినా చాలు అనేటటువంటి విధి ఉంది. సో ఈ జర్నీ అయితే కంటిన్యూ చేస్తాను మేడం డెఫినెట్గా. సో నాన్న అప్పుడప్పుడు ఎవరన్నా అంటే నాన్నకి కొంచెం అప్పుడప్పుడు తాగే అలవాటు ఉంది మేడం. ఎవరన్నా హెలన్గా మాట్లాడినప్పుడు మావాడు బాగా చదువుతాడు, మావాడు కలెక్టర్ అవుతాడు ఏదో ఒక రోజుకి అని అంటూ ఉండేవాడు తమాషకైనా. బట్ అవి నాకు సీరియస్గా గుచ్చుకునేవి ఇక్కడ. సో అవుతాను మేడం డెఫినెట్గా. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఏజ్ మీకు యాక్చువల్లీ చెప్పచ్చా? అవును, మీకు ఇంకా ఉంది కదా, ఏజ్ ఉంది కదా ఇంకా. యూపీఎస్సికి నాకు తెలిసినంత వరకు మీలాంటి వాళ్ళు కూడా రాయాలండి, ఎందుకంటే ఒక ఫైర్లోంచి, ఒక స్ట్రగుల్లోంచి వచ్చిన వాడికి పెయిన్ తెలుస్తుంది. పెయిన్ తెలిసిన వాడు ఆటోమేటిక్గానే దానిలో ఆ ఎయిమ్ అనేది కళ్ళ ముందు ఉంటే డెఫినెట్గా అచీవ్ చేయడం చాలా ఇది. సో గ్రూప్ వన్తో ఆగే సమస్య లేదైతే. సో నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సికి ఇస్తున్నారా? డెఫినెట్గా ఇస్తాను మేడం. సో నేను వెయిట్ చేస్తాను యూపీఎస్సీ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ పార్ట్ గురించి మాకేమైనా చెప్తారా, ఎలా జరిగింది ఏంటి అంటే? యా షూర్ మేడం, ఇంటర్వ్యూ అనేది నా డ్రీమ్ మేడం, లైఫ్ టైమ్ డ్రీమ్. బట్ జూన్ 23rd నేను వెళ్ళాను.
सो अंदुकोसम मुंदुगाने प्रिपेर अय्यानु मेडम. सो फस्ट आफ् आल इंटरव्यू की संबंधी ना बेसिक प्रोफाइल ना डिस्ट्रिक्ट प्रोफाइल ना स्टेट प्रोफाइल करंट अफेयर्स इलाग नेनु कंप्लीट नोट्स रासुकुन्नानु मेडम. నోట్స్ రాసుకున్న తర్వాత అచీవర్స్ అకాడమీలో ఉన్నటువంటి మా సార్ వాళ్ళతో కొంత గైడెన్స్ తీసుకున్న తర్వాత నేను మంచిగా అదే పండుగ డ్రెస్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి నేను సూట్ కుట్టించుకున్నాను 8000 బట్టి. సో వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా నమస్కారం చేస్తే వెళ్ళాను మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత చైర్మన్ గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే మీరు పాలిటిక్స్లోకి వెళ్తారా అని చెప్పేసి అడిగారు. లేదు సార్ నాకు ఆ ఉద్దేశం లేదంటే మీరు ఎందుకు మరి ఇలా నమస్కారం చేశారు అందరూ ఇలా పెడతారు కదంటే లేదు సార్ మా స్కూల్లో మేము టీచర్స్ అందరు కూడా అలాగే విచ్చేసుకుంటాం మా పిల్లలకు కూడా అదే నేర్పించాము. సో మా పిల్లలు ఎవరికి వచ్చినా ఏవేందో ఫంక్షన్స్ అప్పుడు పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కూడా మేమందరం అలాగే చేస్తాం సార్ మా స్కూల్లో అది అందరికీ అలవాటైంది. సో నేను అదే కంటిన్యూ చేశాను సార్ అని చెప్పాను. సో ఇంటర్వ్యూ నాకు చాలా తక్కువ సమయం జరిగింది మేడం. అందరికీ 50 మినిట్స్ 45 మినిట్స్ అలా జరిగితే నాకు 15 మినిట్స్ మాత్రమే జరిగింది. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ నాకు క్వశ్చన్స్ అడగలేదు మేడం. అంటే కరెంట్ అఫేర్స్ మీద కానీ నా డిస్ట్రిక్ట్ గురించి అట్లా క్వశ్చన్స్ అడగలేదు కానీ నా డ్రెస్ కోడ్ మీద నేను మాట్లాడే లాంగ్వేజ్ మీద ఎక్కువ జరిగింది మేడం. నేను మాట్లాడే లాంగ్వేజ్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్స్కి బాగా నచ్చింది. సార్ గారు తెలుగుకి సంబంధించి ప్రత్యేకంగా అభినందించారు. మీరు మాట్లాడే తెలుగు చాలా స్పష్టంగా ఉంది, చాలా వినసొంపుగా ఉంది, చాలా మాకు నచ్చిందని చెప్పేసి బాగా తెలుగు గురించి బాగా మాట్లాడారు వాళ్ళు. సో మీరు ఎగ్జామ్ తెలుగులో రాశారా సో లేక అని చెప్పేసి సో నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను అనమాట నిజాయితీగా. సో తెలుగులో మాకు ఏదన్నా ఒక పాటో ఒక పద్యమో కవితో చెప్పి మమ్మల్ని మెప్పించాను అన్నప్పుడు కూడా వాళ్ళకి ఒక మంచి పద్యం చెప్పి భావం చెప్పి ఒప్పించాను. మాకు పద్యం చెప్తారా ఇప్పుడు? అక్కడ ఏం చెప్పారో చెప్పండి పోనీ సరదాగా. సో అలా అంటారు. సో నేను అక్కడ వచ్చేసి మేడం ఆ టాపిక్ రాకముందు మా డిస్ట్రిక్ట్ నుంచి కొంతమంది రచయితల పేర్లు అడిగారు మేడం. సో వైఎస్ఆర్ జిల్లా నుంచి ఉన్నటువంటి రచయితల్లో ఫస్ట్ ఫోర్మోస్ట్ పర్సన్ వచ్చేసి వేమన మా జిల్లా అతనే, మేము గర్వంగా చెప్పుకుంటాం. ఆయన వచ్చేసి మనము పాఠ్యపుస్తకాలు చదువుకున్నంత వరకు కేవలం లోకనీతులు చెప్తారు, హితోక్తులు చెప్తారని చెప్పేసి అనుకుంటాం. బట్ ఆయన మంచి సామాజిక సంస్కరణవాది. ఆ కాలంలోనే సామాజిక కట్టుబాట్లకు ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా ఆయన మంచి మంచి పద్యాలు చెప్పారు. అలాంటి వాటిలో నుంచి నేను ఒక పద్యం చెప్పి భావం చెప్పాను మేడం. ముఖ్యంగా కుల వివక్షత గురించి, మాలలు ఎలా ట్రీట్ చేయబడ్డారు ఆ కాలంలో అనే దానికి సంబంధించి. అది పద్యం ఏంటంటే మేడం, మాలవాణి నంటి మరి నీట మునిగితే కాటికేగినప్పుడు కాల్చుమాల, అప్పుడంటనంటి నంటు ఇప్పుడెందేగినో విశ్వదాభిరామ వినురవేమ. అంటే మాలలు అంటూ అంటూ అని చెప్పేసి మనం అంటుంటాం, కానీ వాళ్ళు నీట మునిగినప్పుడు వాళ్ళు అంటే ఏమవుతుంది, మనం చనిపోయినప్పుడు కూడా వాళ్ళే మనల్ని కాల్చాలి అప్పుడేమవుతుంది అంటూ అని చెప్పేసి కుల వివక్షత గురించి ఆ రోజు ఆయన చాలా గొప్పగా చెప్పారు. ఆ పద్యం చెప్పి భావం నీట్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. కుల వివక్షత గురించి కూడా నీట్గా చెప్పాను మేడం. వాళ్ళు మంచిగా చాలా హ్యాపీగా సాటిస్ఫై అయ్యారు. తర్వాత నా డ్రెస్ గురించి అడిగారు మేడం. ఎక్కువ క్వశ్చన్లు డ్రెస్ గురించి అడిగారు. నువ్వు డ్రెస్ ఎందుకు కుట్టించుకున్నావు, నీకు అలవాటు ఉందా లేదా, సో అని చెప్పేసి అన్నప్పుడు ఈ షూస్ గురించి ఎంత అయ్యాయి ఎక్కడ కుట్టించారు ఇవన్నీ కూడా, అంటే మనం ఏంటి మనం మా జాబ్ పట్ల మనకున్న సీరియస్నెస్ ఏంటి అనే దాని గురించి వాళ్ళు ఎక్కువ క్వశ్చన్లు అడిగారు. నేను చెప్పాను సార్ నాకు డ్రెస్ సెన్స్ అంటే చాలా ఇష్టం, స్కూల్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, ఏవిందో మా పిల్లలు ఎవరు సాక్స్ సరిగ్గా కట్టుకోకపోయినా లేస్ కట్టుకోకపోయినా టై కట్టుకోకపోయినా నేను పర్సనల్ కేర్ తీసుకొని వాళ్ళు గైడ్ చేసి నేను చాలా కేర్ తీసుకుంటాను సార్. సో ఇంటర్వ్యూ అనేది నా లైఫ్ టైం డ్రీమ్ అనమాట. అలాంటప్పుడు నేను ఒక మంచి డ్రెస్ సెన్స్తో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనేది నాకున్నటువంటి ఉద్దేశం. అందుకోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని డ్రెస్ కుట్టించుకోవడం జరిగింది, షూ కూడా ప్రత్యేకంగా దానికి తగ్గట్టుగానే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా ఆనెస్ట్గానే చెప్పాను మేడం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ ద చైర్మన్ కానీ బోర్డు మెంబర్స్ కానీ కొన్ని క్వశ్చన్లు మా కమ్యూనిటీ నుంచి అంబేద్కర్ గురించి క్వశ్చన్ అడిగారు. నేను చాలా గర్వంగా చెప్పాను అంబేద్కర్ గారి గురించి, చాలా గొప్పగా చెప్పాను. ఆయనలో ఉన్నటువంటి కేవలం రాజ్యాంగపరమైన అంశాలు చట్టపరమైన అంశాలే కాకుండా ఆయన మహిళల గురించి ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన చెప్పినటువంటి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు వీటిని బాగా ఫోకస్ చేస్తూ చెప్పాను. చాలా బ్యూటిఫుల్గా జరిగింది మేడం. 15 నిమిషాలు జరిగినా కూడా నా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీదే ఎక్కువ జరిగాయి, నా లాంగ్వేజ్, నా గ్రీటింగ్స్ అన్నీ నా డ్రెస్ మీద. సో చాలా బాగా జరిగింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ వచ్చేసి పైకి లేచి ఆయన క్లాప్స్ ఇవ్వడం జరిగింది నాకు చాలా చక్కగా చేసామని. సో చేసిన తర్వాత నాకు నమ్మకం వచ్చేసింది మేడం, డెఫినెట్గా నాకు డీసీ వస్తుంది. అదిలో డీసీ డెఫినెట్గా నేనైతే ఏమైందో మేమందరం కూడా డీసీ ఎక్స్పెక్ట్ చేశాను మేడం. ఓకే అఫ్ కోర్స్ మరి ఇంకొకసారి వస్తుందేమో, అది నెక్స్ట్ ఎందుకు రాలేదో మరి నాకు తెలియదు, ఈ డిపార్ట్మెంట్లో నేను ఏదైనా చేయాల్సి వస్తుందేమో. అసలు పోలీస్ డ్రెస్ నా డ్రెస్కి నా ఒంటి మీదకి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు మేడం. నేను నాకు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో పీపుల్కి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే నేను చూశాను మేడం, సమాజంలో కొన్ని అట్టడుగు వర్గాల వారికి ఇప్పటికీ తెలియదు మేడం ఏం చేస్తే లైఫ్లోకి మనం అప్లిఫ్ట్ జరుగుతుంది, పైకి ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ తెలియదు. ఏవైనా గవర్నమెంట్ ద్వారా ఏమేం పథకాలు వస్తున్నాయని కూడా చాలామందికి తెలియదు. అలాంటి ప్రజలకి నా సర్వీస్ ద్వారా నేను వాళ్ళకి ఒక పెద్ద బ్యాక్ బోన్ లాగా ఉండగలుగుతాను, వాళ్ళని ఇన్స్పిరేషన్ చేయగలుగుతాను అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ వైపే నేను ఎక్కువగా ఆలోచించాను. బట్ ఇప్పుడు నాకు
పోలీస్ అడ్రస్ వచ్చింది నా అడ్రస్ మీ నా ఒంటి మీదకి ఆఫ్ కోర్స్ ఆ డిపార్ట్మెంట్లో నేను ఇంకేదైనా చేయాల్సి ఉందేమో అదే డెఫినెట్గా అది చేస్తున్నాయి ఖచ్చితంగా నేను కలెక్టర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను మేడం దట్స్ గ్రేట్ సర్ రియల్లీ కానీ ఇప్పుడు మీరు గ్రూప్స్లో ఈరోజు మీరు ఇంత సాధించారు అని అంటే మీరు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో మరి మీకు ఎవరు సపోర్ట్ చేశారు మేడం ఫీజ్ అంటే ఒక్కటి చెప్పాలి మీకు నేను అమ్మా నాన్నలు సిస్టర్స్ నేను బాగా చదువుతాను నమ్మకంతో వాళ్ళు చదవకుండా వాళ్ళు కష్టపడి నన్ను 10th క్లాస్ వరకు ప్రైవేట్లో చదివించారు మేడం మా ఊర్లో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ ఉండేది అందులో చేర్పించారు నేను బాగా చదువుతున్నానని 9th క్లాస్ 7th క్లాస్ చదవనీకున్నాను జంప్ చేసి డైరెక్ట్గా 8th నుంచి 10th వేశారు నన్ను ఓహో మా స్కూల్ యాజమాన్యం ఓకే అలా వేసిన తర్వాత మేడం 10th క్లాస్ ఫీజు కట్టలేదని చెప్పేసి అంటే వేరే యాజమాన్యం మారిన తర్వాత ప్రతి సందర్భంలో కూడా ఫీజు అడగాలి మేడం క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఫీజు మనం కట్టకపోతే బయట నిలబెట్టేవాళ్ళు క్లాస్ బయట నిలబెట్టేవాళ్ళు సో అలాగ నేను చాలాసార్లు మేడం చాలా సందర్భాలు ఎగ్జామ్స్ రాయకుండానే క్లాస్ బయట నిలబడి వాళ్ళ మిగతా నా ఫ్రెండ్స్ రాస్తుంటే నేను అలా రాయలేకపోతున్నాను చెప్పేసి బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఫైనల్గా వాళ్ళు అన్నమాట ఏంటంటే మేడం నువ్వు 10th క్లాస్లో మన మండలి ఫస్ట్ వస్తే నీకు ఫీజు మొత్తం మాఫీ అదే ఇచ్చేస్తాము మాకేం కట్టాల్సిన పని లేదని చెప్పేసి అన్న తర్వాత ఆ కష్టతో చదివాను మండలి టాప్ వచ్చాను మేడం ఫీజు అయితే మేము మళ్ళీ ఇచ్చాము అమ్మ నాన్న కొంచెం బయట నుంచి తెచ్చి ఇచ్చారు కానీ వాళ్ళు అది ఉంచుకోలేదు సో అలాగా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం బట్ ఈ ఫీజులు కట్టకపోవడము లేకపోతే ఎగ్జామినేషన్ ఫీజులు కట్టకపోవడం ఇవే మనల్ని అడ్డుకోలేవు మేడం మనలో సంకల్పం ఉంటే కరెక్ట్ ఎస్ మేడం కరెక్ట్ అంటే మీరు కోచింగ్ అంతా ఎక్కడ తీసుకున్నారు ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి లేదా యూపీఎస్సీకి సంబంధించి అంటే ఏం చెప్తారు మేడం యాక్చువల్లీ నేను కోచింగ్ అయితే కంప్లీట్గా నేను ఇండివిజువల్గానే ప్రిపేర్ అయ్యాను మేడం సో ఇండివిజువల్గానే నోట్స్ తయారు చేసుకున్నాను సొంతంగానే ప్రిపేర్ అయ్యాను అయితే నాకు ఈ ప్రిపరేషన్లో కొంత మోరల్ బ్యాకప్ ఇచ్చినటువంటిది కొంత అకాడమిక్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే మా కొలీగ్స్ ఉన్నారు మేడం వాళ్ళు వచ్చేసి 2018లో అచీవర్స్ అకాడమీ అని ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్నారు సో ఆ సార్ వాళ్ళు వచ్చేసి నాకు కొన్ని ప్రిపరేషన్ టిప్స్ చెప్పారు ఎందుకంటే సార్ వచ్చేసి ఆల్రెడీ యూపీఎస్సీకి 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారు ఆయన మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సో మెయిన్స్లో మనం ఇలా రాస్తే బాగుంటుంది ఆన్సర్స్ ఇలాంటి టెక్నిక్స్ పాటిస్తే బాగుంటుంది ఈవెందో నేను ఇంటర్వ్యూకి కూడా ఎక్కడ నేను గైడెన్స్ తీసుకోలేదు మేడం సార్ వాళ్ళే నాకు మాకు ఇంటర్వ్యూ చేశారు టిప్స్ చెప్పారు సో అచీవర్స్ అకాడమీ వాళ్ళు ఈ అకాడమిక్ పరంగా నన్ను గైడ్ చేయడంతో పాటు నేను ఎగ్జామ్ కోసం లీవ్ పెట్టినప్పుడు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు కొంత ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు సో అకాడమిక్ పరంగా కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు సో వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ గైడెన్స్ వాళ్ళ మార్గదర్శకం అయితే నాకు ఇంటర్వ్యూలోను మెయిన్స్లోను రెండింటిలోనూ ఉపయోగపడింది మేడం అంటే మీరు కూడా ఫ్యాకల్టీగా వర్క్ చేస్తారు ఆఫ్ కోర్స్ మేడం నేను ప్రిపరేషన్ అయ్యే టైంలోనే అప్పుడప్పుడు నేను క్లాసెస్కి వెళ్ళి చెప్పేవాడిని ఎందుకంటే చెప్తే ఎక్కువ గుర్తుంటుంది ఎక్కువ అనలిటికల్ చేయగలుగుతామనే ఉద్దేశంతో అచీవర్స్ అకాడమీలో నేను పాలిటీ అండ్ ఎకానమీ డీల్ చేసేవాడిని మేడం సో అది కూడా నాకు ఫ్లెక్సిబుల్ టైం ఉన్నప్పుడు నా ప్రిపరేషన్కి ఇబ్బంది లేనప్పుడు మాత్రమే వాళ్ళు సార్ వాళ్ళు పిలిచేవాళ్ళు అప్పుడు నాకు నా టైం బట్టి టైం మేనేజ్ కన్వెన్షన్ చేసుకుని నేను వెళ్ళి క్లాసెస్ చెప్పేవాడిని చాలా మంచి ఇన్స్టిట్యూట్ మేడం చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా చూసుకుంటారు అనమాట ఒక ఫ్యామిలీ మెంబర్లాగా చూసుకుంటారు వాళ్ళు నన్ను సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అనమాట మీరు ఇప్పుడు గ్రూప్స్ తెలుగు మీడియంలోనే రాశారు ఎస్ మేడం తెలుగు మీడియంలోనే రాశాను నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను మేడం తెలుగు మీడియంలో అతి తక్కువ మంది సర్వీస్ వస్తే అందులో నేను ఒకను ఉన్నానని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతాను అవును గోపాలకృష్ణ గారు రాశారు స్టార్టింగ్లో ఇనీషియల్ స్టేజెస్లో ఇప్పుడు మీరు కానీ ఒకటి వ్యూవర్స్ అందరూ చాలామంది కమెంట్స్ పెడుతున్నారు ఏంటంటే కమెంట్ బాక్స్లో తెలుగు మీడియం వాళ్ళు సివిల్ సైడు లేకపోతే గ్రూప్ 1 సైడ్ రాయగలమా అచీవ్ చేయగలమా అని సో మీరు గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళే ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవాలి డెఫినెట్లీ మేడం సో తెలుగు మీడియం స్టూడెంట్స్ గ్రూప్ 1 గ్రూప్స్ కానీ లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ రాయలేనేమో చదవలేనేమో కాంపిటీషన్లో నిలబడలేనేమో అని అనుకోవద్దు లాంగ్వేజ్ ఏదైనప్పటికీ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి ధైర్యంగా అపిరెన్స్ ఇవ్వండి ఫైనల్గా నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి నాకు అరౌండ్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా మేడం మా పాత ఊర్లో సో మా ఇంటి పక్కన ఒక చిన్న బావి ఉండేది మేడం మా బావి ఉండేది దానికి సోమేశ్వర ప్రాజెక్టు వాటర్ దగ్గరే ఉండేవి కాబట్టి మాకు ఆ బావి నిండుగా ఉండేది వాటర్ అంతా కూడా ఆ రోజు మధ్యాహ్నం మేడం మిట్ట మధ్యాహ్నం అప్పుడు అమ్మానాళ్ళు తిని కూర్చునేది బయట అందరూ మాట్లాడుకుంటున్నారు బట్ నేను చిన్నపిల్లాన్ని బట్ నన్ను ఎందుకు మర్చిపోయేవాళ్ళు నన్ను పట్టించుకుని నేను ఎక్కడున్నాను అనేది పట్టించుకుని మర్చిపోయేవాళ్ళు మాటలు పడి నేను అలా చిన్నగా నడుచుకుంటూ ఆ బావి దగ్గరికి వెళ్ళాను మేడం నాకు బేసిక్గా వాటర్ అంటే చాలా ఇష్టం ఇప్పటికి కూడా అఫ్ కోర్స్ ఆ ఇష్టంతో అక్కడ వెళ్ళానేమో వెళ్ళిన తర్వాత అక్కడ నిండుగా బావి నిండా వాటర్ ఉన్నాయి మేడం అక్కడ రకరకాల ఫ్లవర్స్ లీవ్స్ అవి ఇవి కనిపిస్తుంటాయి కదా వాటిని ఒక పక్కన ఒక చిన్న పుల్ల తీసుకుని వాటిని అలా కదిలిస్తున్నాను బట్ నేను నా కాలు ఆ ఎడ్జ్ మీద ఉంటుంది కదా మేడం ఆ ఎడ్జ్ స్లిప్ అయి నేను బావిలో పడ్డాను మేడం
అయ్యో మిట్ట మధ్యాహ్నం అప్పుడు నాకు అరౌండ్ 5 ఇయర్స్ ఉంటాయేమో బావిలో పడిన తర్వాత ఏం జరిగింది అనేది యాక్చువల్గా నాకు ఇప్పటికీ తెలియదు మేడం బట్ కొద్దిసేపటి తర్వాత చూసుకుంటే నేను ఆ దరి పట్టుకొని ఇట్లా మోచేతులతో గట్టిగా పాకుతూ పైకి ఎక్కుతున్నటువంటి సందర్భం నాకు గుర్తుకొచ్చింది మోచేతుల ఈ మోకాలంతా బ్లడ్ వచ్చేసింది మోచేతులంతా బ్లడ్ వచ్చేసింది బావిలో అంతా రక్తం అంతా వచ్చేసింది నేను గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాను అన్నమాట అంటే నేను బాడీ మొత్తం బావిలో ఉంది దరి మాత్రం పట్టుకున్నాను ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అక్కడ ఎవరో అటు వెళుతూ పరిగెత్తుకుంటూ వచ్చేసి నన్ను పట్టుకొని పైకి లాగేసి తీసుకొచ్చారు ఆ మనల్ని చూసిన తర్వాత నా చెప్పులు బావిలో ఉన్నాయి మధ్యలో ఉన్నాయి బ్లడ్ అంతా అయిపోయింది ఇప్పటికీ నాకు అర్థం కాదు మేడం నేను ఎలా పైకి వచ్చాను బావిలో పడ్డాను కదా చిన్న పిల్లాన్ని స్లిపోయిన తర్వాత డైరెక్ట్గా పడిపోయి ఉంటాను సో నేను అసలు ఆ దరి ఎలా పట్టుకోగలిగాను ఎలా వచ్చాను అని చెప్పేసి నాకు ఇప్పటికి అనిపిస్తుంటుంది బట్ లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేను ఎప్పుడైనా బాగా నిరాశ నిరసనకు గురైనప్పుడు బాగా డిసప్పాయింట్కి గురైనప్పుడు నా వల్ల ఇంకేం కాదు లైఫ్లో అన్నప్పుడు నాకు ఆ సంఘటన గుర్తుకొస్తుంది మేడం అంటే దేవుడు మనల్ని ఒక దానికోసం మనల్ని ఈ భూమి మీద ఉంచాడు సో ఏదో ఒకటి అచీవ్ చేయడం కోసమో లేదంటే ఏదైనా ఒక పని సాధించడం కోసమో మనల్ని అయితే ఉంచాడని చెప్పేసి ఆ సంఘటన నన్ను ఎప్పుడు నేను ఎప్పుడు డౌన్ అయితే అప్పుడు ఎప్పటికప్పుడు అది నన్ను బ్యాకప్ చేస్తుంటుంది మేడం ప్రతిసారి నేను ఇంజనీరింగ్లో నేను అది ఇంకా ఇంజనీరింగ్ నేను కంటిన్యూ చేయలేకపోతున్నానని చెప్పేసి అనిపించినప్పుడు తిరుపతికి వచ్చి మేడం నాకు ఆ రోజు అనిపించిన సంఘటన సూసైడ్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను మేడం తిరుపతికి వచ్చేసి ఇంకా మెట్ల దారి వెంట నడుచుకుంటూ వెళ్ళి మధ్యలోనే చనిపోవాలని చెప్పేసి అనుకొని కిందే చిన్న పాయిజన్ బాటిల్ తీసుకొని నేను స్టార్ట్ చేశాను మేడం నడక స్టార్ట్ చేశాను కొంత దూరం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ ఇవంతా గుర్తుకొచ్చిన తర్వాత అది విసిరి పక్కన పడేసి నేను పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేసి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాను మేడం హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ చదవకపోతే ఏమవుతుంది లైఫ్ అయితే పోదు కదా లైఫ్ ఇంకో విధంగా ముందుకెళ్తుంది అని చెప్పేసి మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోయాను ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నేను నెక్స్ట్ అటెంప్ట్ చేస్తానేమో సూసైడ్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయేసి ఇంకా అమ్మ నాకు చెప్పేశాను ధైర్యం చేసి నా వల్ల కాదు నేను చదవలేను ఇంగ్లీష్ మీద నాకు అర్థం అవ్వట్లేదు ఇంకోటి చేస్తానని చెప్పేసి సో అలాగా ఒకసారి లైఫ్లో అలా డౌన్ స్టేజ్ వచ్చిన ప్రతిసారి నాకు ఆ చిన్ననాటి సంఘటన గుర్తుకొస్తుంది సో లైఫ్లో కూడా ప్రతి ఒక్కరికి మేడం ఏదో మన లైఫ్ మనల్ని ఇన్స్పైర్ చేస్తే అది ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది మేడం పక్క వాళ్ళను మనల్ని మోటివేట్ చేయడం కంటే కూడా మన లైఫ్ నుంచే మనం స్ఫూర్తి పొందితే మనం ఎందుకు పుట్టామో మనకు తెలిస్తే అర్థమైతే డెఫినెట్గా ఇలాంటి సక్సెస్ స్టోరీలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి మేడం మన లైఫే మనకి బెస్ట్ ఇన్స్పిరేషన్ నిజం మీరు యూపీఎస్సీ కూడా తెలుగు మిడిల్లో రాశారండి తెలుగు మిడిల్లోనే చేసి మేడం ప్రిలిమ్స్ క్లియర్ చేశారా ఫస్ట్ అటెంప్ట్లో పోయినసారి ప్రిలిమ్స్ క్లియర్ చేశాను మేడం 2021లో బట్ మెయిన్స్ అవ్వలేదు సో ఎందుకంటే గ్రూప్ వన్లో నాకు 12 మినిట్స్ ఉంటుంది ఒక క్వశ్చన్ రాయడానికి సివిల్స్లో నాకు 8 మినిట్స్ మాత్రమే వస్తుంది సో కొంత అక్కడ దెబ్బతిన్నాను బట్ అది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సాధ్యమవుతుందని చెప్పేసి అనిపించింది ఈ లోపల గ్రూప్ వన్ వచ్చింది కాబట్టి కొంత రైట్ మీకు బ్యాకప్లా ఉంటుందిలేండి ఇది డెఫినెట్గా మేడం షూర్ బ్యాకప్లా నాకు రాయడం అనేది ఇప్పటికీ ఎస్ మేడం రాయడం అనేది బాగా అలవాటు ఇప్పటికీ ప్రతిరోజు రాస్తూనే ఉంటాను డెఫినెట్గా సో రాయడం అనేది నాకు మంచి ప్లస్ పాయింట్ అనమాట ట్రూ ట్రూ కానీ నిన్నో మొన్నో అనుకుంటా ఐ థింక్ యూట్యూబ్లో ఒక న్యూస్ చూశాను అమ్మాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయను మొత్తానికి చదువుకు సంబంధించే అమ్మాయి ఎగ్జామ్ కోసం వెళ్ళింది తర్వాత మళ్ళీ ఇంటికి రాలేదని చెప్పి ముంబైలో సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చి చూపించారు నేను ఇప్పుడు మీరు సూసైడ్ చేసేసుకుందాం అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చాను పేరెంట్స్కి ఉన్న విషయం చెప్పాను ఇది కాదు ఇంకేదో సాధించవచ్చు అని అంటుంటే నాకు ఆ విషయం గుర్తొచ్చింది చదువుకునే పిల్లలందరికీ జెండర్తో సంబంధం లేకుండా అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే డెఫినెట్గా చదువు అనే ఒక తాడును పట్టుకుంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అనేది ఒక దారి ఇన్ కేసు మీకు చదువు అవ్వట్లేదు అని అంటే ఇంకెందులో మీరు పైకి రాగలుగుతారు ఇంకా దేన్ని మీరు కెరియర్గా చూస్ చేసుకోగలుగుతారనేది ఒకసారి కూర్చుని పేరెంట్స్తోటో ఫ్రెండ్స్తోటో కూర్చుని ఆలోచించి ఆ పందాలో దాన్ని పట్టుకుని మరి పైకి ఎక్కడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా ఇది కాకపోతే ఇంకేం చేయగలుగుతా అనే పాయింట్లో ఆలోచించాలి తప్ప భయపడి ఇంట్లోంచి పారిపోయి ఉన్న ఊరి నుంచి పారిపోయి వెళ్ళిపోయి ఒంటరిగా ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఇన్సెక్యూరిటీ ఉంది బయట సో ప్లీజ్ డోంట్ డూ దాట్ ఏదన్నా ఓపెన్గా డిస్కస్ చేసుకుని డూస్ అండ్ డోంట్స్ అనేవి ఒక్కసారి మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే దట్స్ గుడ్ ఫర్ యువర్ కెరియర్ మీ సిస్టర్స్ వాళ్ళు పరిస్థితి ఏంటండి ఇప్పుడు సిస్టర్స్ వచ్చేసి ఒక అక్క ఇద్దరు సిస్టర్స్ మేడం వాళ్ళకి పెళ్ళయింది అంటే చాలా నార్మల్గానే మేడం చాలా తక్కువగా అంటే చాలా సాదాసీదా జీవితాలు వాళ్ళవి ఇప్పటికీ రెక్కల కష్టం మీద పనిచేస్తున్నారు బట్ ఏంటంటే మేడం నేను వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి మేడం ఎందుకంటే మేడం
ना స్టడీస్ కోసం వాళ్ళు చదువుకోలేదు మేడం, వాళ్ళు కూలి పనులకు వెళ్ళారు. సో ఐ హావ్ ద రెస్పాన్సిబిలిటీ టు బ్యాక్ అప్ దెమ్. మనం పుస్తకాలు చదువుకుంటుంటాం కదా మేడం, ఉమెన్ ఎంపవర్మెంట్ అని, బట్ మా ఇంట్లో జరగలేదు. నా కోసం వాళ్ళు త్యాగం చేశారు. కప్పటి వాళ్ళకి నిలబడాను నేను, అందుకనే నిలబడా. ఈ బ్రదర్స్ వాళ్ళు అండి, వాళ్ళు ఏం చదువుతున్నారు? బ్రదర్స్ చదువుకుంటున్నారు మేడం. ఒక అబ్బాయి ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాడు, ఇంకొక అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్, ఇంకొక అబ్బాయి వచ్చేసి కంప్యూటర్ ఫ్యాకల్టీకి పనిచేస్తున్నారు. ఓకే, సో వాళ్ళని కూడా నేను ముందుకు నడిపించాలి. అంటే మంచిది. కానీ ఈ టైంలో యాక్చువల్లీ మీ వరకు మీరు కెరియర్లో సెటిల్ అవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళందరికీ ఒక స్టేజ్ తీసుకురావడం అనేది ఇంకొక ఎత్తు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. వన్స్ మీ కెరియర్లో సెటిల్ అవ్వకుండా మ్యారేజ్ అనేది మళ్ళీ మీకైతే మీరు ఇంకొక ఎక్స్ట్రా బాధ్యత మీ నెత్తి మీద పడుతుందేమో నేను కూడా. సో ఏమనుకుంటున్నారు, ఇలా చేద్దాం అనుకుంటున్నారు మరి? ఓకే మేడం, ప్రస్తుతానికి అయితే ఈ సర్వీస్ వచ్చింది కాబట్టి హ్యాపీనెస్లో అందరూ ఉన్నారు. చూద్దాం మరి అమ్మ నాన్నలు ఏమంటారు. సో ప్రాబ్లమ్ అయితే లేదు. ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకున్నా కూడా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నన్ను. ఎందుకంటే మీ కుటుంబ పరిస్థితులు, అన్ని రకాల పరిస్థితుల్ని అర్థం చేసుకుని మీ ఏమంటారు మీ ఆశయాలకి అనుగుణంగా ఉన్న అమ్మాయి అయితే తప్ప, మళ్ళీ ఆ అమ్మాయి కంటూ కొన్ని కోరికలు ఉండి, ఆ అమ్మాయి కంటూ కొన్ని నాకు ఒక నాకు ఈ జీవితం కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఇంకొక ఎక్స్పెక్ట్ ఇంకొక జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేశాను అన్నదంటే మీ ఇదంతా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది మేడం. ఎందుకంటే మీరు ఒక ఆశయం పెట్టుకున్నారు ఫస్ట్, డిసిజన్ తీసుకోవాల్సిన సందర్భం మేడం. కరెక్ట్. సో బ్యాలెన్స్గానే తీసుకుంటాను నేను. దట్స్ సచ్ ఏ గ్రేట్ జర్నీ అండి. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారా? సో నాకైతే ప్లాన్ ఉంది మేడం, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉంది వెంటనే. సో గ్రూప్ వన్ ఉంది, స్టార్ట్ చేయలేదు యాక్చువల్లీ. యాక్చువల్గా పోయినసారి యూపీఎస్సీకి అటెంప్ట్ ఇచ్చాను మేడం. ఇచ్చిన తర్వాత నాకు ఓకే నేను చేయగలను అనిపించింది మేడం, ఒక సీసాట్ పేపర్ తప్ప. అంటే సీసాట్ నేను ప్రిపేర్ అవ్వలేదు, బట్ ప్రిపేర్ అయితే సివిల్స్ కూడా ఈజీనే, కష్టమేం కాదు, సాధించవచ్చు. సో మీ లైఫ్లో ఇన్ని కష్టాలు చూసారు, అది పెద్ద విషయం కాదు అనిపిస్తుంది నాకైతే మేడం. సో కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తాను మేడం. దట్స్ రియల్ గ్రేట్ అండి. నేను మీ ఇంటర్వ్యూ కోసం నిజంగానే వెయిట్ చేస్తున్నాను. ఓకే, మీ యూపీఎస్సీ ఎప్పుడు మీరు అచీవ్ చేస్తారు? ఓకే మేడం, ఆ ఇయర్ డెఫినెట్గా పవన్ గారు మళ్ళీ మీరు తీసుకురావాలి. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీరు అనుకున్నది అనుకున్నట్టు డెఫినెట్గా మీరు సాధిస్తారు ఆ నమ్మకం మా అందరికీ ఉంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ రియలీ. థ్యాంక్ యూ మేడం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.